नेल्लूरु जिल्ला उदयगिरी नियोजकवर्गंलोनी पलु मंडलाल्लोनी विंजमूरु कलिगिरी जलदंकी कोंडापुरम चेक्पोस्ट्ल पनितीरुनु डीएसपी प्रसादराव परिशीलिंचारु। ఈ సందర్భంగా డిఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ లాక్ డౌన్ నుండి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామన్నారు। కొత్తగా మద్యం పాలసీ ఓపెన్ అయినందున చెక్ పోస్టుల పనితీరును ఎస్ఏలను అలర్ట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరుస్తూ మండలాలలో పర్యటించడం జరిగింది అన్నారు। ఎస్ఏ బాజిరెడ్డితో కలిసి చెక్ పోస్టులను పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న మహిళా వార్డు పోలీస్ ఎల్ఎస్ఎం ప్రసన్నకు డిఎస్పీ పలు సూచన ఇచ్చారు। అదే విధంగా మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన మేడిపల్లి వెంగలనాయుడు హత్య కేసులో ముద్దాయిలను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్ఐ బాజిరెడ్డి సిఐ రవికిరణ్ ఆధ్వర్యంలో వారిని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అన్నారు। ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా తొందరలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామన్నారు। దాంట్లో భాగంగా ఇప్పటివరకు లాక్ డౌన్ చేయడం అయితే నేను సోషల్ డిస్టెన్స్ అయితే నేను సోషల్ అవేర్నెస్ అయితే నేను కండక్ట్ చేస్తూ షాపులు 9 గంటల వరకు తీసి 9 గంటల తర్వాత షాపులు మూసిచడం అయితే నేను పబ్లిక్ రోడ్ మీద రాకుండా చేస్తా ఉన్నాం। ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి వైన్ షాపులు ఓపెన్ అయినాయి, అయిన తర్వాత కొంచెం పబ్లిక్ మూమెంట్ పెరిగింది। దాని మీద మళ్ళా కొత్త స్ట్రాటజీ కొత్త స్టైల్ ఆఫ్ జాబ్కి అలవాటు చేయాలనే ఉద్దేశంతో సబ్ డివిజన్లో కొంత మళ్ళా మోటివేట్ చేస్తూ ఉన్నాం। దాన్ని ఎలా మనం అధిగమించాలి, షాపుల దగ్గర నుంచి మనం ఎలా అందించాలనే కాన్సెప్ట్ మనం ముందుకోతా ఉన్నాం। దాంట్లో భాగంగా అన్ని చెక్ పోస్టులని అందరు ఎస్ఐలు కూడా అలర్ట్ చేస్తాను, అందరు చెక్ పోస్టులు ఎలా ఉన్నారు, చెక్ పోస్టులు ఎలా ఉన్నారు, టికెట్లు ఎలా ఉన్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళు ఎలా ఉద్యోగాలు, ఇప్పుడు వాన్ షాపులు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద అందరు కూడా చెప్తూ ఉన్నాం। అదేవిధంగా ఉంజిమూరు పోలీస్ స్టేషన్లో 1వ తారీఖు జరిగిన వెంగళరావు మర్డర్ కేసులో కూడా మెయిన్ ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఇవాళ కూడా వంశీ వెంకటేష్ అనే వాళ్ళని కూడా ఇద్దరు దొరికారు, వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని కూడా పంపిస్తున్నాం। ఆ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, ఇంకా ఇంపార్టెంట్ ముద్దాలు ఇద్దరు దొరకాల్సి ఉంది, కొంత ప్రాపర్టీ డిస్టర్బెన్స్ ఉంది, ఆ ప్రాపర్టీ ఎలా జరిగింది అనేది అదే కూడా ఇన్వెస్టిగేషన్ మన బాజిరెడ్డి సిఐ ఎస్ఐ గారు సిఐ రవికిరణ్ గారు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు। ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తాం।